रवि तेज को थेरपी ट्रीटमेंट इवनारो अने शॉकिंग न्यूज़ इप्पुड टॉलीवुड हॉट टॉपिक का चक्कर कोडुतुंदी अवुना अने अनुमानं एमात्र उन्ना ई स्टोरी नी डीटेल का चेप्पेस्तानु विनेसेंडी रवि तेज मास सिनेमालतो टॉलीवुड नी ओरेंजलो अल्लाडिंचाडु बट इदी ओकप्पटि माट बट इप्पुडु सीन चेंज इप्पुडु ई बाबू चेतिलो ओक्क सिनेमा कूडा लेदु कारणं एदैतेनेम नेडु सिनेमा लेवनेदि मात्रं वास्तवं बेंगाल टैगर विडुदल तर्वात गत 8 नेललुगा खालीगा गडिपेस्तुन्नाडु रवि तेज 2016 సంవత్సరంలో రవితేజ నటిస్తున్న ఒక్క సినిమా కూడా సక్సెస్ఫై లేదు అంటే ప్రస్తుతం మాస్ రాజా కెరీర్ ఎంత రివర్స్ గేర్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి టైంలో రవితేజపై షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కెర కొడుతుంది అవునండి బాబు రవితేజ తన న్యూ లుక్ కోసం న్యూ లుక్ రిజ్యుమినేషన్ థెరపీ కోసం కొన్ని రోజుల పాటు రవితేజ ఫారెన్ వెళ్తున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ అక్కడ రిసార్ట్స్ లో థెరపీ ట్రీట్మెంట్ తీసుకుని స్లిమ్ గా మారడానికి రవితేజ విదేశాలు వెళ్తున్నట్టు అంటున్నారు ఈ మధ్య కాలంలో నిర్మాత డివివి దానయ్య రవితేజతో ఓ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు అనే వార్తలు హల్చల్ చేశాయి దీంతో ఈ సినిమాలో అయినా తన అభిమాన హీరో నటిస్తాడని మాస్ మహారాజా అభిమానులు ఆశపడ్డారు కానీ ఈ వార్తలు కూడా గాలి వార్తలుగా తెలిపోవడంతో కనీసం తన లుక్ ని మార్చుకునే పనైనా చేయాలని రవితేజ ఇలా విదేశాల బాట పట్టాడు అంటున్నారు తనకు రోజు రోజుకు క్రేజ్ తగ్గిపోతున్నా ఆ విషయాలు ఏమీ పట్టించుకోకుండా రవితేజ తన పారితోషికం విషయంలో పడుతున్న మొండి పట్టుదల వల్లే రవితేజ కెరియర్ స్లో అవుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ హీరోతో ఏ నిర్మాత అయినా సినిమా చేయాలంటే కనీసం 25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చవుతున్న నేపథ్యంలో ఆ స్థాయిలో రవితేజ సినిమాలకు కలెక్షన్స్ లేకపోవడంతో చాలా మంది దర్శక నిర్మాతలు రవితేజను పట్టించుకోవటం మానేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి కనీసం ఈ రిజ్యువెనేషన్ థెరపీ తర్వాతైనా మాస్ మహారాజా బిజీ అవుతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు లాగితే సరిపోతుంది.